భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రావెల్ మట్టి ఇసుక అక్రమ దందాను అరికట్టని చర్ల తహసీల్దార్ చర్ల మండలం రాళ్లగూడెంలో కాక సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ గత తహసీల్దార్ హయాంలో చర్ల మండలంలో గ్రావెల్ దంద మట్టి దంద ఇసుక దంద ఎక్కడ జరగలేదని అప్పుడు అక్రమాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఇప్పుడు ప్రస్తుతం రెవెన్యూ అధికారిగా ఉన్న హయాంలో వెచ్చలు విడిగా రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ మట్టి ఇసుక దంద జరుగుతుందని ఆరోపించారు భద్రాచల మొదలుకొని అటు ఆగి వెంకటపురం దాకా మొత్తం ఉసుక అక్రమంగా ఉసుక తరుతూ ఉంది దాని మీద అధికారుల యొక్క పర్యవేక్షణ లేదు కాబట్టి ఈ యొక్క ఉసుక దందాను అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ చర్ల మండలంలో మరి గతంలో ఉన్న తహసీల్దార్ గారు మరి చాలా మరి యొక్క ఉసుక దందాను మట్టిని అరికట్టారు ఎవరు కూడా మరి రోడ్డు మీదకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది మరి అలాంటి పరిస్థితి ఈరోజు ఎందుకు లేదు ఇక్కడున్న అధికారుల యొక్క లోపం కాబట్టి ఈ యొక్క ఉసుక దందాను మరి అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా మరి మీరు ఇక్కడ స్పందించాలని మేము అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క తహసీల్దార్ గారు ఈ ప్రాంతంలో ఏజెన్సీ ఇప్పుడు చూసుకుంటే భిన్నంగా ఉంది మొత్తం ఇక్కడ మొత్తం గాలి కుదిరేశారు ఇక్కడ ఏదైతే ఉసుక కానీ మట్టి కానీ విచ్చలు విడిగా తోలుతూ ఉంటే తహసీల్దార్ గారు నిమ్మకు నీరెత్తిగా మరి ఉంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి యొక్క అక్రమ ఉసుక దందాలను అరికట్టకపోతే మేము ఈ యొక్క తహసీల్దార్ పై మరి చీఫ్ సెక్రటరీ గారికి అలాగనే ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని మేము ఈ సందర్భంగా